అండి, నమస్తే. వెల్కమ్ టు హేమసుబ్రహ్మణ్యం వ్లాగ్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చి కూరలలో రారాజైన వంకాయ, వంకాయతో ఒక కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అదే గుత్తి వంకాయ కూర, నా స్టైల్లో ఆంధ్ర స్పెషల్గా తిరుపతిలో మేము ఎలా చేసుకుంటామో గుత్తి వంకాయ కూర మీకు ఈ వీడియో ద్వారా చూపిద్దాం అనుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయిపోతాయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి, వచ్చేయండి. ఫస్ట్ మిక్స్ చేసుకునేద్దాము. కాబట్టి ఆనియన్స్ 1/2 కిలో, వంకాయలకి సరిపడ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని జారీలో వేసుకోవాలండి. ఎందుకంటే మిక్సీ చేసుకున్నప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 2 టమాటోస్ తీసుకొని ఇలా పెద్దగా కట్ చేసుకున్నాను. అది యాడ్ చేసుకునేద్దాము జారీలో. తర్వాత కొబ్బరి కదా, నేను 1/2 కిలో కాబట్టి కొబ్బరి కొంచెం, అల్లం వెల్లుల్లి కొంచెం వేసుకుంటున్నాను. మొత్తం ఇలా యాడ్ చేసుకొని వాటర్ ఏమి వేయకూడదండి, వాటర్ వేయకుండా మిక్సీ చేసుకునేద్దాము. నేను మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి, ప్లేట్లో వేసుకునేద్దాము మిక్చర్నంతా. ఇలా వేసుకునేద్దాము. దీంట్లో పసుపు, కారం, సాల్ట్ యాడ్ చేసుకుందాము. పసుపు వచ్చి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాము. తర్వాత కర్రీలో కూడా వేసుకోవాలండి. ఫస్ట్ ఈ మిక్చర్లో వేసుకొని యాడ్ చేసుకుందాము 1 టీ స్పూన్ అండి. తర్వాత కారం 1-2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మళ్ళీ కర్రీలో వేసుకుంటామండి అన్ని ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఇది ఓన్లీ ఈ వంకాయ పట్టించడానికి మాత్రమే. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాము. అంతే అండి, కొన్నాం కదా. దీన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత వంకాయలు కట్ చేసుకోవాలండి. ఫస్ట్ వంకాయలు కట్ చేసుకునేసి మిక్స్ చేసి ఒకేసారి ఈ మిక్చర్ని వంకాయలో పెట్టేద్దాం. స్మాల్ సైజు వంకాయలు తీసుకున్నానండి, దీనికి ముళ్ళులు కానీ ఉన్నాయి. వంకాయలు, తెల్లంకాయలు, నల్లంకాయలు తీసుకోవద్దండి, ఇలా ఉంటాయి కదా. ఈ వంకాయలు అయితే ఇలా ఉంటాయి కదా, ఇవైతే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా తొందరగా కూడా ఉడికిపోతుంది. ఇది మామూలుగా మన ఇండ్ల దగ్గర పండించే వంకాయలు కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. వీటిని ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఒకటి, ఇట్లా ఇటు సైడు, చూసారు కదా, ఈ విధంగా 4 సైడ్ కట్ చేసుకోవాలి. అలా అన్నీ కట్ చేసుకునేద్దాము. నేను ఇది మిక్స్ చేసుకునేస్తాను. ఇలా మిక్స్ చేసుకునేయాలి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత వంకాయలో పెట్టుకునేద్దాము. ఇలా ఈ మిడిల్ భాగంలో ఈ మిక్చర్ని అంతా పెట్టుకునేద్దామండి, 4 సైడ్ వచ్చేంత లాగా. చూడండి, ఈ విధంగా మొత్తం వంకాయకి అంతా పట్టించేయాలి. నేను అన్ని వంకాయలకి పెట్టుకొని మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్లో 4-5 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఎత్తిన తర్వాత మనం ఆలు, తర్వాత కొంచెం పచ్చిమిరపప్పు, తర్వాత కరివేపాకు కొంచెం. దీంట్లో చింతపండు యాడ్ చేయడం లేదండి, ఎందుకంటే చింతపండు
పులుపు టమాటాలోనే వచ్చేస్తుంది, అందుకని చింతపండు యాడ్ చేయలేము లేదు. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అండి, గ్రేవీ కోసం వేసుకోవాలి. వేగిపోయింది తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో యాడ్ చేసేద్దాం. గ్రేవీ కోసం అండి, నేను ముందుగానే చెప్పాను కదా సాల్ట్ మనం కర్రీలో యాడ్ చేసుకుంటామని. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. వంకాయని యాడ్ చేసేద్దాము, ఒక్కొక్క వంకాయని. ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. వంకాయని ఆయిల్లోనే యాడ్ చేసేద్దాము. ఇలా కొద్దిసేపు వేగనిద్దామండి. తర్వాత రిటర్న్ చేసుకుందాము వంకాయని. చూడండి కొద్దిసేపు వేగిన తర్వాత రిటర్న్ చేసుకుని వద్దాము. ఇలా అన్నీ రిటర్న్ చేసుకుని వద్దాము. అలాగే కొంచెం కొంచెం వేగిపోయింది. అలా అన్నీ రిటర్న్ చేసుకుని వద్దాము. మీకు కలర్ చేంజ్ అయ్యింది కనబడుతుంది కదండి, చూడండి ఆల్రెడీ కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇలానే ఒక 5 మినిట్స్ వేయించుకున్నాము. రెండు వైపులా వేగిపోయిందండి. ఇప్పుడు మనం మిక్చర్ ఉంది కదా మిగిలింది, ఈ గ్రేవీ అంతా దీంట్లో యాడ్ చేసేద్దాం. మిగిలిన గ్రేవీ మొత్తం యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం, గ్రేవీకి కారం, కొంచెం పసుపు యాడ్ చేసేద్దాం. తర్వాత కలుపుకుందాం. ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టేద్దాం. ఇంకొంచెం వాటర్ పడతాయండి, చిక్కగా ఉంది కదా వంకాయ ఉడకాలి కదా, కొంచెం వాటర్ పడుతుంది. కొంచెం వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత సిమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకుందామండి. చూడండి ఆయిల్ పైకి తెలిపింది, వంకాయ ఉడికిందో లేదో చూద్దాము. వావ్, వంకాయ సాఫ్ట్గా ఉడికిపోయిందండి. మీకు తెలుస్తూనే ఉంటుంది ఇట్లా అంటే, చూడండి సాఫ్ట్ అయిపోతుంది. ప్రతి వంకాయ బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. చూడండి దగ్గరకు వచ్చేసింది గ్రేవీ అనేది. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకుని వేద్దాము. ఫ్రెష్ కొత్తిమీర అండి వేసుకునేద్దాం. ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ చేసి చెప్పండి. సూపర్ సూపరా? సూపర్ అంటే సూపర్గా ఉంది. బాగుందండి.
Yes, good taste. Okay. Thank you. Bye.